దాన్ని లాబింగ్ అంటారు. లాబింగ్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. నువ్వేంటో తెలియాలి. కొన్నిసార్లు మనం బిహైండ్ ద వాల్స్ ఉండిపోతాం. సో అలా ఎవరు, సో అలాంటి వాళ్ళు వర్త్ ఎవరున్నారు, వర్త్ లేకుండా ఎవరు, వర్త్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా పై తీసుకొచ్చేటువంటి పని నా చేతనంతో నేను చేస్తాను. జనసేన పార్టీలో నాగబాబు గారు కూడా మరొక పవర్ సెంటర్గా ఎదుగుతున్నారు అని టాక్ ఉంది, అంగీకరిస్తారు సార్? నేను అది యాక్సెప్ట్ చేయను బ్రహ్మారెడ్డి. ఐఎమ్ నాట్ ఏ పవర్ సెంటర్. నేను పార్టీకి ఒక లాయల్ కార్యకర్తనే. నాకు నిజంగా పార్టీలో నిజంగా చెప్పాలి పదవేం లేదు. పిఎస్సీ మెంబర్గా నాకు ఎప్పుడో ఇచ్చారు కానీ నాకు నిజంగా ఏ పొజిషన్ లేదు. సో నేను పవర్ సెంటర్ ఎదగాలని కూడా నాకు ఇష్టం లేదు. పార్టీకి పని చేయాలి తప్ప ఎవరు పవర్లో ఉంటాయండి, ఎవరు ఇద్దరు ఉంటాయండి. సో నాకు అది దానికంటే కూడా పార్టీ నిర్మాణ క్రమంలో నేను ఎంతవరకు చేయగలను అదే ఆలోచిస్తాను తప్ప నేను ఒక పవర్ సెంటర్కి ఎదగాలని కోరిక ఆ థాట్ కూడా నాకు లేదు. వెల్కమ్ బ్యాక్. నాగబాబు గారు, జనసేన పార్టీ సామాన్యుల పార్టీగా ముద్రపడింది. ఇప్పుడు ఉన్నటువంటి మీ ప్రత్యర్థి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, గతంలో అనేక సార్లు అధికారాన్ని అనుభవించింది. రాజకీయంగా వారి అతిపెద్ద సామ్రాజ్యాలు, ఆ సామ్రాజ్యాలను ఢీకొట్టే అంత పరిస్థితులు జనసేన పార్టీకి ఉన్నాయంటారు సార్? ఇప్పుడు ఒక టూ పార్టీ కాన్సెప్ట్ మన ఆంధ్రప్రదేశ్ లైక్ తమిళనాడులో. అంటే మిగతా పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఉన్న, మెయిన్గా డిఎంకే అన్న డిఎంకే మనకు వచ్చేటికి వైసీపీ టీడీపీగా ఉన్నాయి. అంటే అంతకుముందేమో కాంగ్రెసే వైసీపీగా రూపాంతరం చెందింది అనుకోండి. సో బట్ ఒక పవర్ఫుల్గా ఇంకొక థర్డ్ ఆల్టర్నేటివ్ ఎదగటం అనేది చాలా అవసరం. తమిళనాడులో జరిగినటువంటి మైనస్ అదే, మనకి జరగబోతున్న ప్లస్ అది. తమిళనాడులో ఎంతసేపటికి డిఎంకేని అనుకోవాలి, లేకపోతే ఎన్ఆర్డిఎంకేని అనుకోవాలి. ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ్ బాబు గారికి ఇతనికి ఉన్నటువంటి ఇప్పుడు ఇమేజ్ ఈ దృష్ట్యా ఖచ్చితంగా థర్డ్ ఫోర్స్గా ఎదుగుతున్నాడు పార్టీ కానీ తను కానీ. అలా ఎదుగుతున్నప్పుడు ఏమవుతుందంటే జనాలకి ఒకసారి ఆయన చూసాం, ఒకసారి ఈయన చూసాం, ఇంకోసారి జనసేన చూద్దాం అని, అప్పుడు అందరికీ బ్యాలెన్స్ ఏర్పడుతుంది. మనం జాగ్రత్తగా ఉండాలని. సో థర్డ్ ఫోర్స్ అనేది ఏర్పడటానికి థర్డ్ ఫోర్స్ అవసరం ఉంది. కళ్యాణ్ బాబు 100% ఒక థర్డ్ ఫోర్స్గా ఉంటూ తను గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి కెపాసిటీ ఉంది. అంటే కన్సిస్టెంట్గా ఫైట్ చేస్తున్నాడు. ఎవరైతే కన్సిస్టెంట్గా యుద్ధం చేస్తారో ప్రజలు వారికి ఎప్పుడొకప్పుడు అవకాశం ఇస్తారని అవకాశం ఇస్తారు. అంటే నీకు హిస్టారికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రహ్మనాయుడు, బీజేపీ 2 సీట్లతోటి ఇవాళ ఏకఛత్రాధిపత్యంగా వెళ్తుంది. అంటే మాకు అప్పుడే రాలేదా, వచ్చిన 5 ఏళ్ల కల్లా మేము రాలేకపోయేమేంటి అనే ఫీలింగ్ లేదు. వాళ్ళు కన్సిస్టెంట్గా ఫైట్ చేస్తున్నారు. 96 ఏళ్ళు 97 ఏళ్ళ ఇది ఉన్న ఆర్ఎస్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ బీజేపీ. అంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి పార్టీ అది. సో వాళ్ళకి అన్నిళ్ళు పట్టింది. తెహ్రీకి ఇన్సాఫ్ అని మన పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ఒక క్రికెటర్ అయ్యండి, వదిలేసిన తర్వాత పార్టీ పెట్టి, అతను ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఇమ్రాన్ ఖాన్. అతను 18 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టింది అతను పిఎం అవడానికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది వెరీ కామన్. అంటే ఇక్కడ ప్రజలు ఏం చూస్తారంటే నువ్వు కంటిన్యూస్గా యుద్ధం చేయగలుగుతున్నావు లేదా చూస్తారు. నువ్వు కంటిన్యూస్గా యుద్ధం చేయగలిగితే ఖచ్చితంగా నేను గౌరవిస్తారు. నీ ఈ వెళ్ళే ప్రాసెస్లో నీ వ్యక్తిత్వం, నీ క్యారెక్టరు నువ్వు జనాలకి తెలియగలగాలి. నువ్వు నీ వ్యక్తిత్వం తెలిసిపోద్ది. నువ్వు ఒకసారి కాదు ఒకసారి తప్పు పని చేస్తావు జాగ్రత్తగా, లేకపోతే ఎవడో ఒకటి ఏదో తప్పు పని చేస్తాడు. సో ఇతను ఆ కన్విక్షన్తో ముందుకెళ్ళే పవన్ కళ్యాణ్. అంటే ఇంతెందుకు కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ అప్పుడు కళ్యాణ్ ఎలా ఉన్నాడు, ఈరోజు అలాగే ఉన్నాడు కళ్యాణ్. సో ఆ కన్సిస్టెన్సీ చూస్తారు. ఆ కన్సిస్టెన్సీ కానీ కరెక్ట్గా ఉందంటే ఖచ్చితంగా ప్రజలు అతనికి అధికారం ఇస్తారు. అంటే మాకు ఇతనైతే బాగుంటాడని నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం కళ్యాణ్ బాబు ఇప్పటికే చాలా వరకు కలిగిస్తున్నాడు. ఇక వితిన్ ఎలక్షన్ టైంలో మ్యాక్సిమం కళ్యాణ్ బాబుకి ఆయుధ వస్తుంది. 2019 ఎన్నికల్లో 6-7% మధ్యలోనే జనసేన పార్టీ ఓట్లను సాధించింది సార్. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి ఒక నినాదం జనసేన పార్టీ నాయకులు బలంగా తీసుకెళ్తున్నారు. బట్ ఇది ఎలా సాధ్యమవుతుంది సార్? అప్పటి నుంచి కళ్యాణ్ బాబు యొక్క వాల్యూ కానీ, తనకున్న క్రేజ్ కానీ, తన మీద అభిమానం కానీ, క్యారెక్టరు ప్రజలకు అర్థమవుతుంది. సో మాకు ప్రజారాజ్యం అప్పుడేమో మాకు 18% 22% ఉండింది. ఓన్లీ ఆంధ్ర వరకు చూసుకుంటే యావరేజ్గా 18% ఆంధ్ర తెలంగాణ. ఓన్లీ ఆంధ్ర వరకు ఫోకస్ చేస్తే 22% అనే కారణం వల్ల జనాలకి ఒక చిన్న అసహనానికి లేకపోతే అసంతృప్తికి గురయ్యారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం వల్ల సరే అక్కడున్న పరిస్థితులు మనం డిస్కషన్ కూడా వేస్తాం. అయితే కళ్యాణ్ బాబును కూడా అలా చూశారు, ఇతను కలిపేస్తాడేమో ఇతను అని ఒక భయం ఉంది ప్రజలకి. అంటే ఒక వ్యక్తి ట్రావెల్ చేసి కల్పించారు ప్రజలకి. ఈ పార్టీలు అయితే వైసీపీ టీడీపీ అప్పట్లో కూడా ఎక్కువగా చేశారు, వీళ్ళు చాలా బాగా చేశారు అని బేసిక్గా చెప్తున్నా. దాని తర్వాత వైసీపీ టీడీపీ హూ ఎవర్ పవర్లు వాళ్ళే, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు అలో చేస్తారు, ఇంకో ఫోర్స్ ఉన్నారు అంతే కదా. సో వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తారు. సో అట్లాంటి అభిమానం కళ్యాణ్ బాబు సంపాదించుకోగలిగారు అప్పటి నుంచి. అయితే 2019కి వచ్చేటప్పటికి నిజంగా మాకు రావాల్సిన పర్సంటేజ్ తక్కువ వచ్చింది, ఈజ్ 7%. అయినా పర్వాలేదు. కళ్యాణ్ బాబు ఏంటంటే ఎంత పర్సంటేజ్ వస్తుంది, నేను గెలుస్తానా గెలవనా, నేను రాజ్యం స్థాపిస్తానా స్థాపించనా, నేను ముఖ్యమంత్రిని అవుతానా అవనా, ఎన్ని ఆలోచించాడు. నేను ఎంతవరకు ప్రజల కోసం నిలబడగలుగుతాను. సో 19లో తనకి 7% ఓటింగ్ వచ్చినా తను పెద్దగా ఏం ఫీల్ అవ్వాలి. నమ్ముతో నమ్మో మీ అందరికీ తెలుసు తెలీదు, ఎలక్షన్లో ఒక సీటు కూడా రాలేదు, ఒక సీటు ఏదో వచ్చిందంటే తను మొత్తం మీద ఒక్క 20 minutes ఆలోచించాడు సైలెంట్గా, అంతే. నెక్స్ట్ కమాన్ లెట్స్ గో లెట్స్ మూవ్ హెడ్ అని చెప్పి వెళ్ళాడు. బాధ ఎక్కడ బాధ అనిపించలేదు, ఇప్పటికీ బాధపడు. యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్న తర్వాత ఒక్కోసారి ఓటమి వస్తుంది. దాన్ని భీమవరంలో కావాలని ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులను విచ్చలవిడిగా పంచి జనసేన అధినేతని ఓడగొట్టేటువంటి కుట్ర పన్నారు అని చెప్పేసి ఇప్పటికీ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. దాంట్లో వాస్తవం ఎంత సార్? ఈ క్వశ్చన్ ఇలా ఉంచుతాం, మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు. యాక్చువల్గా ఓటింగ్ శాతంకి వచ్చేటప్పటికి సో 7% వచ్చింది బ్రహ్మనాయుడు. అయితే మాకున్న రీసెంట్ మా ఎనాలిసిస్ మాకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం ఇవాళ యాజ్ ఆన్ టుడే జనసేనకి more than 20% ఓటింగ్ ఉంది. రేపు ఎలక్షన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా విల్ టచ్ 30%. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ మాకు 30% ఇంకా దాటి కూడా రావచ్చు అనేది నమ్మకం మాకు ఉంది. అట్లా ఉంది కూడా. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ more than 23-24% దాకా ఉంది. భీమవరం గాజువాకల్లో దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే కళ్యాణ్ బాబు ఒక పొటెన్షియల్ ఎనర్జీ, ఇతను ఎట్లయినా గెలవకుండా చేయాలని చెప్పి వాళ్ళ డబ్బు. ఆయన అసెంబ్లీకి వెళ్తే ప్రశ్నిస్తాడు అనే కళ్యాణ్ బాబు ఒక్కడి గెలిచినా ఒక గొర్రెల మందులు పడ్డ సింహంలా ఉంటాడు. సో అందుకని అసలు ఇతను రానివ్వకూడదని చెప్పేసి చాలా కుట్ర పని, చాలా చాలా భారీగా ఖర్చు పెట్టారు. అఫ్కోర్స్ అలాగే గాజువాకలు కూడా అలా ఖర్చు పెట్టారు.